దేవునికి మహిమ కలుగుని గాక ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు బాగున్నారా దేవుని మహాదయని బట్టి దేవాది దేవుడు రాత్రికాల సమంత ఆయన కృపలు మనల్ని జ్ఞాపకం చేసుకుని ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించారు అండి పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం కీర్తన గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచనం చూసినట్లయితే పక్షిరాజు వలె నీ యవనం కొత్త తగినట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు ఎంత అద్భుతమైన మాట మేలుతో ఆయన మన హృదయములను తృప్తిపరిచేవాడు నిజమే దేవుడు మన జీవితాల్లో మన కుటుంబాల్లో లేకపోతే మన యొక్క నడవడికలో దేవుడు ఎన్ని మేలు చేసుకుంటాడు నిజంగా చేసిన మేలులను మనము నిత్యము జ్ఞాపకం చేసుకొని అవును తండ్రి నా జీవితంలో ఈ మేలు చేసావయ్యా అయా ఇంత గొప్ప మేలు నా జీవితంలో జరిగించావు తండ్రి అని మనము కృతజ్ఞత కలిగి జీవిస్తున్నామా ప్రియమైన దేవుని పిల్లల కృతజ్ఞత కలిగి జీవించాలి పరిశుద్ధ గ్రంథములో కీర్తనకారుడు అంటున్నాడు దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే పక్షి రాజు వలె నీ యవనము కొత్త తగినట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరిచి ఉన్నాడు అని జ్ఞాపకం మేలుతో మన తృప్తి తృప్తిపరచున్నాడు ఎన్ని మేలులు ఎన్ని మేలు అండి ఉదయం లేచినప్పటి నుండి సాయంకాలం పండుకునేవారు రాత్రంతా కూడా చక్కటి నిద్రను అనుగ్రహిస్తున్నాడంటే అది మేలు కదా అది ఆరోగ్యం ఇస్తున్నాడంటే అది ఆరోగ్యం ఇచ్చాడు అని అంటే మేలు కదా నీ వయసు వారు ఎంతోమంది లోకాన్ని వెళ్ళిపోయారు కదా నిన్ను సజీవుడిగా దినదినము కాపాడుతున్నాడు కదా అది మన జీవితాల్లో మేలు కదా ఎన్ని మేలు అంటే నిజంగా దేవుడు మన పట్ల ఎన్ని మేలు చేస్తున్నాడు ఆ చేసిన ప్రతి మేలుకు మనము కృతజ్ఞత కలిగి ఉంటున్నామా లేకపోయినట్లు అయినా మనము కృతజ్ఞత కలిగి ఉందాం ఇంకా అనేకమైనటువంటి మేలులను పరిశుద్ధ ఆత్మదేవుడు మన జీవితాల్లో జరిగించునుగాక ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణమైన తండ్రి కృపామయుడు అయిన మా దేవాణి కొందనాలు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో మీరు చిన్న చిన్న మాటను బట్టి నీ కొందనాలు అవును ప్రభా నీ సన్నిధులు మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎన్నో మేలులు మా జీవితాల్లో జరిగించావు అందుబట్టి బట్టి నీ ఆస్తులు చెల్లిస్తున్నాను స్థానిక సంఘాన్ని గ్రామాన్ని కూడా దీవించండి ఆశీర్వదించండి ఆరోగ్యమును బలమును శక్తిని దయచేయండి దేవ మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుని రాష్ట్రంలో ప్రతి గ్రామాలను ప్రతి పట్టణాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని అయా బిడ్డలు చేస్తున్న ప్రతి కార్యక్రమాలను కూడా దీవెనకరంగా మార్చండి వ్యవసాయమును చేతి పనులను వ్యాపారములను ఉద్యోగములు కూడా దీవించండి బిడ్డల యొక్క కష్టార్జితం వారి కుటుంబాలకు వారి బిడ్డలకు ఆశీర్వాదకరంగా మార్చండి ఉన్న ఉన్నవారిని మీ రక్తం చేత కడగండి ఆయా సమస్యల్లో ఉండి కన్నీళ్లు కరుస్తున్న వారికి సమస్యల్లో నుండి విడిపించి మేలుతో వారి హృదయాలు తృప్తిపరచండి ఆయా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న వారిని ఇబ్బందులను తీసివేయండి మంచి ఆరోగ్యము దయచేయండి మా దేశాన్ని ప్రపంచ దేశం అన్నింటిని కూడా జ్ఞాపకం చేసుకొని సమాధానంతో నడిపించండి అయా ఈ దినాన్ని చక్కటి కార్యక్రమాలు చేసి నేను గనపరుస్తున్న వారిని కూడా గనపరచండి వారి జీవితాల్లో మేలుకరమైన కార్యాలు జరిగించి ఆశీర్దకరమైన కార్యాలు జరిగించి నడిపించి బలపరచండి దేవ మా దేశాన్ని ప్రపంచ దేశాలన్నింటిని కూడా దీవెనకరంగా ఆశీర్దకరంగా మార్చండి ఈ ఉదయకాల సమయాన్ని మరొకసారి మీ పాదాలకు అప్పగించుకుంటూ ప్రార్థించి ప్రార్థించి ప్రారంభిస్తూ ఉండగా దీవించి ఆశ్రదించు మనం దేవా సమస్తమును మీ పాదాలకు అప్పగిస్తూ ఉండగా దీవించి ఆశ్రవదించి నిరంతర ఆశ్రద్ధలను గ్రహించి మహిమ ఘనత ప్రభావాలు పొందుదరని మా ప్రభువును మా దక్షణిస్తున్నాములో ప్రార్థించి స్థుతించి మీకు అప్పగిస్తూ ఈ దినాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి ఆమె